హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తిగో మా తెలుగు బ్లాగ్స్ అండ్ దిస్ ఇస్ దీప్తి. ఈరోజు అయితే ఒక మంచి టాపిక్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. తక్కువ హైట్ ఉండేవాళ్ళు ఇటువంటి డ్రెస్సెస్ చూస్ చేసుకోవడం వల్ల పొడవుగా కనిపిస్తారు అని దాని గురించి చిన్న చిన్న టిప్స్ అనేవి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను కూడా హైట్ తక్కువే, బట్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై హైట్. చాలా చాలామంది కూడా ఇలాగే అనుకుంటారు కదా, బట్ మనం వేసుకునే డ్రెస్సెస్ వల్ల మనకి ఉన్న సైజ్ కంటే కూడా తక్కువగా కనిపిస్తాము. ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి మిస్టేక్స్ చేయకుండా ఎటువంటి డ్రెస్సెస్ వేసుకుంటే మనం పొడవుగా కనిపిస్తాము అనే దాని గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. హైట్ తక్కువగా ఉండేవాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ ఎలాంటివి వేసుకోవచ్చు, ఎలాంటివి వేసుకోకూడదు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి సింగిల్ కలర్ డ్రెస్. సో మనం వేసుకునే డ్రెస్ ఏదైతే ఉంటుందో టాప్ అండ్ బాటమ్ కూడా సేమ్ ఒకటే కలర్లో ఉండేలాగా చూసుకోవాలి. 2-3 కలర్స్ ఉండే డ్రెస్సెస్ మనం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీని 2-3 పోర్షన్స్ కింద అది డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఒక కలర్ అండ్ బాటమ్ ఒక కలర్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు టాప్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఒక పోర్షన్ కింద అండ్ బాటమ్ నుంచి ఇంకొక పోర్షన్ కింద కనిపిస్తుంది. సో మన బాడీని ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల మన హైట్ తక్కువగా కనిపిస్తుంది. సో మనం సేమ్ కలర్ ఉన్న డ్రెస్ ప్రిఫర్ చేయడం వల్ల పైనుంచి కింద వరకు కూడా ఒకటే కలర్లో కనిపించడం వల్ల మనము పొడవుగా కనిపిస్తాము. సో ఈ టిప్ మీరు ఫాలో చేసుకోండి. సెకండ్ టిప్ వచ్చేసి వర్టికల్ స్ట్రైప్స్. వర్టికల్ స్ట్రైప్స్ ఉండే డ్రెస్సెస్ అంటే పొడవు చారులు ఉండే డ్రెస్సెస్, టాప్స్ లేదంటే శారీస్, మిడ్డీస్, ప్యాంట్స్ ఏవైనా కూడా చాలా చాలా రకాలు వచ్చినాయి కదా మనకి. అలాంటి వాటిలో మనం వర్టికల్ స్ట్రైప్స్ ఉండేలాగా మనం చూస్ చేసుకుంటే ఆ షేప్ అనేది ఈ విధంగా ఉండడం వల్ల మనం కూడా ఆ వర్టికల్ ఈ షేప్లోనే కనిపిస్తాము. సో ఉన్న హైట్ కంటే కొంచెం పొడవుగా కనిపిస్తాము. సో అండ్ బాటమ్స్ కూడా ఎక్కువగా వర్టికల్ స్ట్రైప్స్ ఉండేలా ప్రిఫర్ చేయండి. టాప్ అలా ఉన్నా లేకపోయినా మ్యాక్సిమం బాటమ్స్ అలా ప్రిఫర్ చేయడం వల్ల మనం కింద నుంచి మనం పొడవుగా ఉన్నట్టుగా కనిపిస్తాము. ఓకే, సో ట్రై చేయండి. థర్డ్ టిప్ వచ్చేసి నెక్ డిజైన్ అన్నమాట. నెక్ డిజైన్ మనం ఎటువంటి నెక్స్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం వీ నెక్ ఉండే డ్రెస్సెస్ మనం ప్రిఫర్ చేస్తే మన నెక్ అనేది ఈ షేప్లో కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి పొడవుగా కనిపిస్తుంది కనుక మనం పొడవుగా అనిపిస్తాం. సో మన నెక్ కూడా పొడవుగా అనిపిస్తుంది. కొంత షార్ట్గా ఉండేవాళ్ళు నెక్ కూడా చాలామందికి షార్ట్గా ఉంటుంది. సో అది పొడవుగా కనిపించాలి అంటే గనక వీ నెక్ మనం ప్రిఫర్ చేయాలి. అండ్ దాంతోపాటు యూ నెక్, స్క్వేర్ ఏదైనా కూడా వేసుకోవచ్చు, బట్ హై నెక్ అనేది ప్రిఫర్ చేయకండి. ఇంతవరకు ఉండి మొత్తం క్లోజ్ అవుతుంది కదా, అలాంటి నెక్స్ మనం ప్రిఫర్ చేయకూడదు. చేయడం వల్ల ఏమవుతుందంటే షార్ట్గా కనిపిస్తామన్నమాట, మన నెక్ కూడా చాలా షార్ట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి షార్ట్ అప్పర్ వేర్. అంటే మనం వేసుకునే డ్రెస్సెస్లో టాప్ అనేది షార్ట్గా ఉండేలా చూసుకోవాలి, బాటమ్ పొడవుగా ఉండేలా చూసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎంచుకునే టాప్ ఏదైతే ఉంటుందో అది ఇంతవరకు ఉంటే షార్ట్గా ఉంటే కింద నుంచి మనం బాటమ్ వేర్ అనేది పొడవుగా ఉండేది చూస్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ యొక్క పోర్షన్ని 1/3 and 2/3 కింద అది డివైడ్ చేస్తుంది. హై వేస్ట్ జీన్స్, హై వేస్ట్ బాటమ్స్ లాంటివి ఇక్కడ మనం ఎంచుకోవాలి. సో మనం పొడవుగా కనిపిస్తాము. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. తర్వాత బోర్డర్ డ్రెస్సెస్. మనం హెవీ బోర్డర్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేయాలి. థిన్ బోర్డర్ ఉండే డ్రెస్సెస్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. హెవీ బోర్డర్ ఉండే డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల డ్రెస్సెస్ ఆర్ శారీస్ ఏదైనా కూడా ఏదైనా సరే వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది సగం వరకు కూడా మనల్ని కవర్ చేసేస్తుంది. సో అది 2 పోర్షన్స్ కింద డివైడ్ అయ్యి హాఫ్ అండ్ హాఫ్లా మనకి కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఉన్న హైట్ కంటే ఇంకా తక్కువగా ఉండేలాగా కనిపిస్తుంది. సో హెవీ బోర్డర్డ్ ఉన్నదాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి.
thin border, sannaga unde borders unne dresses, sarees, evena kuda manam happy ga vesukochu. Dani valle peddaga effect emi avadu and manchiga slim ga podavuga kuda kanipistamu. Tarvata manam choose chesukune sandals evaithe untayo avi kuda maximum nude color lo undelaga prefer cheyandi. Short ga unde vallu maximum high heels vestaru. So high heels anedi common, but andulo manam nude colors prefer cheyadam valla em avutundante అది డివైడ్ చేయడం అనేది ఉండదు. సో పై నుంచి కింద వరకు ఒకేలాగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మీరు వేరే కలర్స్ వేయాలి అనుకుంటే కనుక మన బాటమ్ వేర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ శాండిల్స్ అనేది ప్రిఫర్ చేయండి. అప్పుడు ఆ డివైడ్ చేయడం అనేది ఉండదు. సో పై నుంచి కింద వరకు ఒకటేలాగా కనిపిస్తుంది. లేదంటే వేరే కలర్ శాండిల్స్ వేసామంటే మనం పై నుంచి కింద వరకు ఒకటే కలర్ వేసినా కూడా అక్కడ మనకి ఆ డివైడ్ అనేది కనిపిస్తుంది. ఆ డివైడ్ చేయడం వల్ల మనం షార్ట్గా కనిపిస్తాం. అండ్ దాంతోపాటు హై హీల్స్ వేసాం అనేది పర్టిక్యులర్గా అక్కడ పాయింట్అవుట్ అవుతుంది. సో ఈ చిన్న టిప్ కూడా మీరు ఫాలో చేసుకోండి. తర్వాత స్మాల్ ప్రింట్ డ్రెస్సెస్, మన స్మాల్ ప్రింట్ ఉండే డ్రెస్సెస్ని ప్రిఫర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం స్లిమ్గా కనిపిస్తాము, దాంతోపాటు పొడవుగా కనిపిస్తాం. అదే బ్రాడ్గా ఉండే ప్రింట్స్, పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలాంటివి ఉండే డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తే, డ్రెస్సెస్ ఆర్ శారీస్ ఏవైనా కూడా మనం ప్రిఫర్ చేస్తే ఏమవుతుందంటే లావుగా కనిపిస్తాము, దాంతోపాటు పొట్టిగా కూడా కనిపిస్తాము. లూజ్ అండ్ ఫిట్టింగ్, లూజ్ అండ్ ఫిట్టింగ్ ఏంటంటే మనం టాప్ లూజ్గా ఉంటే బాటమ్ అనేది టైట్గా ఉండేలా చూసుకోవాలి, లేదంటే బాటమ్ లూజ్గా ఉంటే టాప్ టైట్గా ఉండేలా చూసుకోవాలి. బాటమ్ టాప్ రెండు కూడా టైట్గా ఉంటే బాగోదు, చాలా చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అండ్ మనకు కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు. అండ్ తర్వాత రెండు కూడా లూజ్గా ఉంటే కూడా మనం లావుగా ఉన్న హైట్ కంటే తక్కువగా కనిపిస్తాము. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, దానివల్ల మనం స్పెషల్గా అండ్ మంచి లుక్ కనిపిస్తుంది, దాంతోపాటు పొడవుగా కూడా కనిపిస్తాము. అండ్ తర్వాత దుపట్టా స్టైలింగ్, దుపట్టా మనం ఎలా వేసుకోవాలి అంటే మనం ఒక్కటే డ్రెస్, ఒకటే కలర్లో ఉన్న డ్రెస్ని ప్రిఫర్ చేస్తే కనుక మ్యాక్సిమం వేరే కలర్ ఉన్న దుపట్టాని మనం ఎంచుకుంటాం కదా, సో అది డిఫరెంట్గా ఉండాలి, కనిపించాలి అనేసి. సో అటువంటప్పుడు మనం ఒకవైపే దుపట్టా అనేది వేసుకోవాలి, సింగిల్గా వేసుకోవాలి, రెండు వైపులో వేసుకోకూడదు. రెండు వైపులో వేసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ అది బాడీని పోర్షన్స్ కింద డివైడ్ చేసి మనం హైట్ తక్కువగా ఉండేలాగా కనిపిస్తుంది. సో సింగిల్ వేసుకుంటే మనకి ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ పొడవుగా కూడా కనిపిస్తాము. సో ఈరోజు వీడియో అయితే ఇది. ఈరోజు మనం ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి, ఎటువంటి డ్రెస్ వేసుకోకూడదు, డూస్ అండ్ డోంట్స్ కూడా మనం చూసాం. సో ఇది మీకు ఏదైనా ఏ విధంగా అయినా యూజ్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.